విజయవాడ యనమల కుదురు వద్ద కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురిలో ఇవాళ మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజాము నుంచే గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలించి మూడు మృతదేహాలను బయటకు తీశారు. విజయవాడ పటమటకి చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారులు వెంటనే గుర్తించి ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 8 గంటల వరకు గాలించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు ఈత కోసం రావడం జరిగింది. అందులో నిన్న 7 మంది వస్తారు. ఆ 7 మందిలో నిన్న 2 గల్లంతవ్వడం, ఆ 2 రెస్క్యూ చేసి వాళ్ళిద్దరిని వాళ్ళ సమీప సర్చింగ్లో వాళ్ళు దొరకడం. మిగతా 3 ఈరోజు మార్నింగ్ ఎన్డీఆర్ఎఫ్ గజయితగాళ్ళు పిలిపించి వాళ్ళ ద్వారా మనము వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ నుంచి ఈ డెడ్ బాడీని జీజీహెచ్ విజయవాడ తీసుకుని వెళ్ళి ఇంక్వెస్ట్ పోస్ట్మార్టం కంప్లీట్ చేయించి వాళ్ళ పేరెంట్స్ బాడీ హ్యాండ్ చేస్తాం. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అశ్రద్ధ వల్ల అండి. అలాంటి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మా విన్నపం ఏంటంటే, ఇటువంటి ప్లేస్లకి పిల్లల్ని పంపకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవచ్చని మేము కోరుతున్నాం.